మన భారతదేశం ఒక మహాపురుషుని చేయాలని జరుగుతుంది ఆ మహాపురుషుడు ఎవరు నిన్నటి రోజు ఒక మహాపురుషుని చేయాలని మనం జరుగుతున్నాం విశాలంగా జయంతి జరుగుతుంది ఈ దేశం తెలుసా భారతదేశంలో 18 సంవత్సరాల నుంచి మొదలుకొని 21 సంవత్సరాల వయస్సులో ఉండి ఈ దేశంలో 7000 పైగా జనాన్ని దళాన్ని తయారు చేసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఒక అమర వీరుడు బిర్సా ముండా బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో జన్మించి ఈ దేశంలో ఉండేటువంటి బాధిస్తత్వాన్ని అందించి దేశానికి స్వాతంత్రం చేసినటువంటి చిన్న పిల్లవాడు ఆరో తరగతి చదువుతున్నాడు ఆ పిల్ల ఆ చదువు
పైన పక్షి ఎగురుతుంది, నేను ఎగరగలరా? నువ్వు ఎగరగలవు. చదవాలి. ఎవరిలోకి ఇంజనీరింగ్ చేశాడు, శాస్త్రవేత్త అయ్యాడు. రెండు వేల మంది శాస్త్రవేత్తలతో గురువుగా కలిసి ప్రొజెక్ట్ చేశాడు. ఎవరి పైలట్ రహిత విమానాలు, పైలట్ లేదు కానీ విమానాలు నడుస్తాయి, పైలట్ లేదు విధ్వంసం సృష్టిస్తుంది. అలాంటి క్షిపణులు మిసైల్స్ తయారు చేశాడు. దాని పేరు అగ్ని, పృథ్వి, ఆకాశ్, నాగ్, త్రిశూర్, ప్రహార్, ప్రతిభ. ఇలాంటి క్షిపణులతో భారతదేశంలో 1998 లో అణ్వస్త్రాన్ని తయారు చేశాడు. భారతదేశం యొక్క స్థితిని ఆ ప్రపంచంలో 5 దేశాల వరుసల పక్కన నిలబెట్టినటువంటి అబ్దుల్ కలాం అభిమాని. ప్రపంచంలో సౌర మండలంలో అన్ని దేశాలతో
Thank you.
తన వైజ్ఞానిక సరస్వ గ్రంథంలో రాసిబడింది ప్రపంచంలో మొదటి పుస్తకము ఋగ్వేదం పుట్టిన దేశం భారతదేశం. ప్రపంచంలో ఉండే ప్రజలందరినీ ఓ హిందువులారా, ప్రపంచాన్ని పండించలే, ప్రపంచంలో ఉండే ప్రజలందరినీ మనం ఋగ్వేదంలో చూసాం. మరో భగత్ సింగ్, తెలంగాణ భగత్ సింగ్ నారాయణ పవార్ ఉండిన ప్రాంతం
సిద్ధ గురువు కన్నో గురువు భైరవ గురువు చాంద గురువు అక్కడ పేరు చాంద గురువు
அதற்கு முழுவதும் சுவைச்சு மன திரௌபதி முழு అమ్మాయి దిగారు
నువ్వు బాగా చేసావు సార్, కష్టం చెప్పేశావు, కానీ నువ్వు పిల్లవాళ్ళు ఇస్తా, మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటా, మేము అత్తారు, మేము ప్రతి కళ్ళు ఆ పుస్తకాన్ని కనపడు